స్పెషలిస్ట్ గాలి. ఆహా, నేను ఆల్రెడీ నేను అలాస్తున్నా కదా. నేను జంతికలు చేశాను, మిక్చర్ చేశాను, ఇప్పుడు కజ్జిగాలు మన ఇద్దరం కలిపి చేస్తాం. నాకు రావు కదండి, మీరు నేర్పట్లేదు, మరి నేర్పుతున్నారే కానీ నాకు అల్లికి రావట్లేదు. మీరు నేను కలిపి ఇవాళ చేసి అందరికి వీడియో తీసి చూపెడతాం, ఓకేనా? మీరు నువ్వు ఉపయోగిస్తారా? అదేంటండి, హెల్ప్ చేయరా? ఇప్పుడు ఎలా ఉంటున్నారంటే జాబులు చేస్తున్నారు కదా, వాళ్ళు ఎలా ఉంటున్నారు చెప్పండి. ఒక పని మీరు చేయాలి, ఒక పని మేము చేయాలి, అలా చేయకూడదని చెప్పాలి. మనం మనం జాబులు చేయకూడదు కాదండి, ఇతరులకు చెప్పాలి అలా చేయకూడదు, ఇద్దరు సమానమే. ఏంటండి నువ్వు చేస్తున్నావు వంట ఇవాళ? కానీ చాలా మంది ఇప్పుడు మగవాళ్ళు వంట చేయడం ఏంటి, ఇదేంటి అది అంటారు కదా, వాళ్ళంటి వాళ్ళకి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంటి? అమ్మ నీకు చేస్తారా డాడీ, లేదంటే ఇప్పుడు వీడియో కోసమే హెల్ప్ చేస్తున్నారు? ఇప్పుడు చాలా మంది ఏంటంటే యాటిట్యూడ్ చూపించడం, ఇగో చూపిస్తున్నారు కదా, అంటే ఇది జెంట్స్ వర్క్ జెంట్సే చేయాలి, లేడీస్ వర్క్ లేడీస్ చేయాలి అని. కానీ ఇప్పుడు డాడీ మరి వీడియో కోసం చేస్తున్నారా లేదా హెల్ప్ చేస్తున్నారా? మా ఎప్పుడు హెల్ప్ చేస్తారు డాడీ, ఇప్పుడనే కాదు నా పెళ్లి అయినప్పటి నుంచి కూడా హెల్ప్ చేసేవారు. అంతకు ముందు కూడా చిన్నప్పటి నుంచి నాన్నమ్మ గారికి కూడా హెల్ప్ చేసేవారు. నువ్వు హెల్ప్ చేసేవాడువా నాన్నమ్మ గారికి? ఎప్పుడు కజ్జిగాలకి నాకు అల్లిక రాదు. మా మనీషాకి వచ్చు అల్లిక, నా చిన్న అమ్మాయికి తక్కువ రావటం డాడీ అల్లిస్తారు. నేను వేగించేదాన్ని, ఈ పౌడర్ అంతా నేను ప్రిపేర్ చేసేసి ఉంచేదాన్ని. ఓకే, ఇంతకీ మీరు ఏం చేస్తారో చెప్పలేదు ప్రాసెస్ ఏంటో. కురిడికాయ ఉంది కదా, అంటే చాలా మందికి తెలియదు కదా ఎండు కొబ్బరి, డ్రై కోకోనట్ ఆర్ ఎండు కొబ్బరి, అది ఎంత తీసుకున్నాం? ఒక ఒక కొబ్బరి మీడియం సైజ్ అది తీసుకున్నావా? అది చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని ఇలా దోరగా వేగించుకోవాలి. ఇందులో ఆయిల్ గానీ ఏమి వేయక్కర్లేదమ్మా. ఓకే డాడీ, నువ్వేం చేస్తున్నావు? ముక్కలు ఇలా వేగాలి, ఓకేనా? ఓకే, ముక్కలు కట్టేసాను పోయా. అవును డాడీ, డాడీ ఇంకేముందమ్మా, మొగోళ్ళకి మధ్యలో వస్తారు వెళ్ళిపోతూ ఉంటారు, అయ్యిందా అని అడుగుతారు, చేస్తారు. సో ఇప్పుడు డాడీ పని కూడా నీ మీదకి వచ్చి నువ్వు ఓకే అమ్మా. నువ్వుపప్పు ఎంత తీసుకున్నావు? ఒక మీడియం సైజు కొబ్బరికి తీసుకున్నావు. దీనికి నువ్వుపప్పు ఓకే అంటే 250 grams. బెల్లం ఉందనుకో మనకి తీపికి సరిపడా. ఓకే, ఒక్కొక్క బెల్లం తీపి ఉంటది, ఒక్కొక్క బెల్లం తీపి ఉండదు. వచ్చేసుకోవచ్చు ఇలా ఇలా తెగేసుకున్నామా, మిక్సీ కొట్టేసుకుంటామా, ఇందులోకి రెండు కలిపేసి మిక్సీ కొట్టేసుకుంటే మెత్తగా వస్తుంది. ఓకే, కావాలంటే ఇప్పుడు పౌడర్ బెల్లం దొరుకుతుంది కాబట్టి అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నువ్వైతే ఇలా కోరుకున్నాను. ఓకే, ఇప్పుడు డాడీ వచ్చేలాగా నేను మైదా పిండి తీసుకున్నాను. మైదా పిండి ఎంత తీసుకున్నావు? 1/4 kg తీసుకున్నాను. ఓకే, ఇందులో మనం తగినంత తీసుకోవచ్చమ్మా. ఓకే, బాగా ఎక్కువ వేసుకున్నాను కుప్పగా ఉంటది, బాగోదు. ఓకే, లోపల స్వీట్ బయట సాల్టీగా ఉంటుంది, ముద్దలా కలిపేసుకుంటాం ఇది. ఓకే, మనం పూరి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపడం అయ్యేలాగా తీసుకోవాలి. ఓకే, అది మరి అందులో ఇప్పుడు కొబ్బరి ముక్కలు ఆడాను కదా, కొబ్బరి ముక్కలు నువ్వుపప్పు బెల్లం ఇలా పౌడర్ కలిపి పౌడర్ కింద చేశాను. ఓకే, ముద్ద కలిపాను కదా ఇందాక, దీన్ని చిన్న చిన్న ముద్దల కింద చేసుకుని ఏంటాడి మధ్యలో బ్రేక్ తీసుకున్నావు చేస్తారు కదా అమ్ములు. ఇప్పుడు మీ డాడీ ఏం చేస్తారంటే అల్లుతారు, దలసరిగా ఉత్తుకోవాలా పలుచగా చేసుకోవాలి. దలసరిగా ఉందనుకో బాగోదు. ఇప్పుడు ఏం చేయాలి డాడీ? ఒక స్పూన్ తీసుకోవాలి, తీసుకుని ఇలా మైన్గా ఏరి పెట్టుకోవడం లేదంటే చుట్టూ అవ్వదు అన్నమాట.
ఓకే అంటుకుంటది, అంటుకుని మడత ఓడదు అన్నమాట. మనం అల్లి అల్లికి ఓడదు. ఒకటి ఇది రాయలేదనుకో, మడత వదిలేసి ఆయిల్ లో పడిపోయి ఇదంతా ఆయిల్ అంతా చిమ్మేసినట్టు అయిపోద్ది అన్నమాట. పెట్టుకోవడం వల్ల వద్దంటే ఇది ప్రెస్ అవుతుంది, ప్రెస్ అవుతుంది అన్నమాట. లోపల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఇలా పట్టుకుని ఇలా నీళ్ళు వేసుకుంటే ఇలా ఇలా తిప్పుకుంటూ అడుకుంటూ వస్తుంది. తర్వాత నాన్నమ్మ గారు వాకిట్లో ఇటుకలు పోయి పెట్టి ఇంకా దసరు మూకుడు ఇద్దరు మూకులు లాంటివి దానిలో చేసి కూర్చుని పొద్దున్నే సాయంత్రాలు అలా చేస్తూ ఉంటారు. స్టవ్ ఇవన్నీ వచ్చినా కూడా జనాలు చేయడానికి పద్ధతులు పెరిగారు కొనేసుకుంటున్నారు. ఇంత ready.